Subscribe to Color Frames. टीम इंडिया जल्लेड पट्टिन టాలెంట్ లో అర్షదీప్ సింగ్ को ప్రత్యేక స్థానం ఉంది. వచ్చిన అవకాశాన్ని 100% సద్వినియోగం చేసుకున్న ఈ యంగ్ సెన్సేషన్ ఇప్పుడు కెప్టెన్ రోహిత్ కు ప్రధాన బలంగా మారాడు. డెత్ ఓవర్లలో సీనియర్ బౌలర్లు సైతం కంట్రోల్ తప్పుతున్న పిచ్ల మీద తన మార్క్ ఏంటో రీసెంట్ గా ఎన్నోసార్లు చూపించాడు. ఇప్పుడు ఈ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ పై పాకిస్తాన్ మాజీ బౌలర్ వసీం అక్రమ్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆసియా కప్ లో పాకిస్తాన్ మ్యాచ్ లో వదిలేసిన క్యాచ్ కు గాను అర్షదీప్ పై నెటిజన్లు తారాస్థాయిలో మండిపడ్డారు. అప్పుడు టీమ్ ఇండియా ప్లేయర్లు తనకు మద్దతుగా నిలిచి మళ్ళీ తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. ఇప్పుడు జరుగుతున్న వరల్డ్ కప్ మెగా ఈవెంట్లో అర్షదీప్ మెరుపులు మెరిపిస్తున్నాడు. వకార్ యూనిస్ నేను అర్షదీప్ బౌలింగ్ ను ఆసియా కప్ లోనే గుర్తించాం. ఇప్పుడు సింగ్ 9 వికెట్లతో భారత్కు ప్రధాన బౌలర్గా మారిపోయాడు అని కితాబులిచ్చాడు. బంతిని 2 వైపులా స్వింగ్ చేస్తూ మొదటి ఓవర్లోనే వికెట్ రాబడుతున్నాడు అని గుర్తు చేశాడు. వేగంతో పాటు ఖచ్చితత్వం కలిగిన యార్కర్లు వేస్తూ ప్రత్యర్థిని కట్టడి చేస్తున్నాడని తన అబ్జర్వేషన్ను బయటపెట్టాడు అక్రమ్. టీమిండియాకు ఇప్పుడు దాదాపుగా బూమ్రా లేని లోటును తీర్చగలుగుతున్నాడు అని ఆకాశానికి ఎత్తేశాడు ఈ మాజీ లెజెండ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.